సడన్గా బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కవిత వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు బంగాళాఖాతంలో కాంగ్రెస్ కలిపేయాలంటున్నారు కర్ణాటక నుంచి ఇంపాక్ట్ వచ్చింది అని చెప్పినాం కదా కానీ ఆపోజిట్ పార్టీ ఏమంటుంది కర్ణాటక ఇష్యూ వేరే తెలంగాణ ఇష్యూ వేరే ఓకే అగ్రీడ్ కానీ కాంగ్రెస్ ఎక్కడా లేదు అని బీజేపీ కూడా అదే మాట టీఆర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ సేమ్ మాట ఇది మొత్తం పబ్లిక్ కాంగ్రెస్కి అట్రాక్ట్ అవుతుంది అని కేసీఆర్కి తెలిసిపోయింది బీజేపీ ఎప్పుడు తెలంగాణలో ఫోర్స్ లేదు వంద సార్లు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం సో కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్లు ఉన్నాయని అగ్రెసివ్ స్టైల్లో బీజేపీ పోతుంది ఆ దానికి కౌంటర్ కేసీఆర్ ఇస్తున్నారు కానీ కేసీఆర్కి అడుగు కవితకి అడుగు కేటీ రామారావుకి అడుగు ఎవరికైనా అడగండి బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఎవర్ అంటే కాంగ్రెసే సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఇన్కంబెన్సీ పబ్లిక్కి అర్థమవుతుంది ఇప్పుడు దీనికి నేను ఎప్పుడు ఏం చెప్పేది ఏ రోజు కాంగ్రెస్ యునైటెడ్ ఫేస్తో పబ్లిక్లో పోతే మొత్తం ఈక్వేషన్లు చేంజ్ అవుతాయి గ్రాఫ్ పెరుగుతుంది కొత్త మా ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి మాణిక్యరావు ఠాకరే మొత్తం యునైటెడ్ ఫేజ్ నుంచి పోతుంది ఒక్కటే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఫస్ట్ పీపుల్ సెకండ్ స్టేట్ కంట్రీ థర్డ్ పార్టీ యునైటెడ్ కావాలి యునైటెడ్ అయినాం మస్తుగా తిరుగుతున్నాం అందరు అండ్ మీరు చూస్తున్నారు బెస్ట్ పార్టీని కాంగ్రెస్ ఇస్తాం ఎవరికైనా అడగండి బట్టి అన్నాకి అడుగు రేవంత్ గారికి ఉత్తమన్నాకి కోమట్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ కాదు కాంగ్రెస్ పూర్వ వైభవం ఇక్కడనే కాంగ్రెస్ పుంచుకుంటున్నది కేసీఆర్కి అర్థమైంది వీళ్ళ డిఫరెన్స్లు ఇగో ప్రాబ్లంలు పక్క పెట్టేస్తున్నారు వీళ్ళు పబ్లిక్లో జోడుతున్నారు మనం చేసేది ఏం లేదు సింపుల్ లాజిక్ కేసీఆర్కి అడుగుతున్నా నువ్వు మొత్తం తె తెలంగాణ సెలబ్రేషన్స్ తెలంగాణ సెలబ్రేషన్స్కి టూ హండ్రెడ్ కోర్స్ ఎందుకు రాదా పబ్లిక్ హ్యాపీ ఉంటే వాళ్ళు చేసుకుంటారు కదా నువ్వు టూ హండ్రెడ్ క్రోడ్స్ పెట్టుకొని ట్వంటీ వన్ డేస్లో మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని ఈవెంట్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తున్నావా సో ఇవన్నీ నాటకాలు డ్రామా కాంగ్రెస్ ఏ రోజు యునైటెడ్ అయితే అది బయట వస్తుంది యునైటెడ్ అయిపోయినారు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మీరు ఏం చేయలేదంట కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నాసులు దద్దమ్మలు అంటూ కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో మీ మీద ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఉట్టి కేటీ రామారావు గచ్చిబోలి మాధవ్పూర్ హైటెక్ సిటీ కోకాపేట్ అదే చూపిస్తారు వేరే ఎక్కడైనా డెవలప్మెంట్ చూపి ఓకే అక్కడ కూడా పోతే నేను కూడా ఒక ప్రౌడ్ హైదరాబాద్ లాగా ప్రౌడ్ తెలంగాణ లాగా అరే దుబాయ్లో వచ్చిన లాగా ఉన్నది వా ఏమున్నది అది ఉట్టి ఒక ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమున్నది ఏదైనా డెవలప్మెంట్ అయింది ఎవరు చేసినారో అది కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు కూడా డెవలప్మెంట్ చేసినారు ఒప్పుకుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ వంద రూపాయలు ఖర్చు చేసేదాకా నువ్వు మీరు వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తారు అదే చేస్తారు మీరు సో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేయలేదు అని మీరు మాట్లాడితే ఎవరు నెమ్మరు అన్న మీరు వచ్చి మేము ఎవరెవరికి డెవలప్మెంట్ చేశారు అది చెప్పండి మీరు ఏ సెక్టర్ డెవలప్ అయింది అది చెప్పండి మీరు దళితులు డెవలప్ అయినా దళిత్ బంధువు డ్రామా నడుస్తుంది రైట్ బీసీలు డెవలప్ అయినా అది డ్రామా నడుస్తుంది ముస్లిమ్స్ డెవలప్ అయినా అది డ్రామా నడుస్తుంది బీపీఎల్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ అయినా ఎక్కడైంది లేబర్స్ అయింది స్టూడెంట్స్ జాబ్లు డబుల్ బెడ్రూమ్లు ఏమున్నది పబ్లిక్కి బట్టిక్రమాక తిరుగుతుంటే పబ్లిక్ ఏం చెప్తుంది మీరు ఛానల్లో వింటలేను పబ్లిక్ వచ్చి వాలంటరీగా చెప్తున్నారు ఏమని అరే తెలంగాణ వస్తే వేరే ఉంటుంది కథ మేము అనుకున్నాం సామాజిక తెలంగాణ అవుతుంది మా లైఫ్ డెవలప్ అవుతుంది ఎవరైనా మనిషికి ఏం కావాలి కేటీ రామారావు కావాలంటే నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెత్తి మీద ఒక రూఫ్ చత్తు దాని తర్వాత సెకండ్ ఏం కావాలి నీకు ఎక్కడైనా ఒక పొలం చిన్నది అన్నం తినడానికి బతకడానికి దాని తర్వాత ఒక ఉద్యోగం లేకుంటే బిజినెస్ చేయడానికి ఏదో బిజినెస్ ఆపర్చునిటీ దాని తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే ఏదైనా మాట్లాడడానికి స్వేచ్ఛ ఏదైనా ఉన్నది నువ్వు మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తావా అందరికీ తెలుసు ఏసీ క్యాబిన్లలో ఏసీ దానిలో కూర్చొని మస్తు మాట్లాడతావా నువ్వు నువ్వు గ్రౌండ్లో రా నీకు టెన్ టైమ్స్ ఛాలెంజ్ చేసినాను ఆ పోలి ఇడిసేసి నువ్వు ఎయిర్పోర్ట్ ఇడిసేసి రాగా అక్కడ నుంచి తీసుకోపోతా నీకు చంద్ర చంద్రగుట్న దగ్గర నుంచి నాంపల్లి దాకా తీసుకోవస్తా నాకు ఎక్కడైనా డెవలప్మెంట్ చూపిను ఎక్కడ ఏం డెవలప్మెంట్ కాలేదు ఉట్టి డెవలప్ అయినారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిండికేట్ ఇది పబ్లిక్కి తెలిసిపోతుంది ఏదో మబ్బిలో పెట్టినారు అది కూడా అడ్వాంటేజ్ ఏం బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏం మీ దగ్గర క్యాడర్ ఉన్నది ఆ క్యాడర్కి మీరు పెంచుతున్నారు డబ్బులు ఇస్తున్నారు మీరు క్యాడర్ తిరిగి కొత్త కొత్త హోప్లు పెడుతుంది ఇప్పుడు అన్ని చేసిన తర్వాత మళ్ళీ కొత్తది ఇప్పుడు కేసీఆర్ ఎందుకు తీయడు నేను గ్యారంటీ రాసి ఇస్తాను ఇప్పుడు మళ్ళీ వన్ వీక్లో ఉంటుంది రైతు బంధు రిలీజ్ చేస్తున్నా మళ్ళీ ఎవరికి బీసీలకు లోన్లు కావాలంటే ఒక లక్ష రూపాయలు రిలీజ్ చేస్తా మళ్ళీ ఎవరి ఇల్లు కట్టుకోవాలి డబల్ బెడ్రూమ్తో ఇవ్వలేదు మాలగా ఇంద్రమ్మ ఇల్లుకి ఇంద్రమ్మ ఇల్లు ఏం ఇంద్రమ్మ ఇల్లు ఏం అని చెప్పిన ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఎక్కర్స్ ఇచ్చింది ఘంత కాంగ్రెస్కి ఉన్నది నువ్వేం అదే ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ ఎక్వజిషన్ అని నువ్వు గుంజుకుంటున్నావా ల్యాండ్లు నిన్న చూస్తావా టీవీలో రీజనల్ రింగ్ రోడ్ ఆ ఫార్మర్స్ కి హాయ్ దానిలో మీరు హ్యాంకప్స్ పెట్టుకొని తీసుకోపోతున్నారు ఫార్మర్స్ కోసం చెప్పినారు కదా బాయి మొత్తం బీఆర్ఎస్ నువ్వు పెట్టినావా ఫార్మర్స్ కోసం ఈ ఫార్మర్స్ పరిస్థితి ఇట్లా చేస్తారు రాయ్ సో సింపుల్ లాజిక్ మళ్ళీ కొత్త కొత్త ప్రోగ్రామ్ తో ఎందుకు వస్తాడు కేసీఆర్